రూరల్ మల్కాపురం డిసెంబర్ 1 ఢిల్లీలో రైతు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మల్కాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారకు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న దమనకాడకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లుక్కలాపు దుర్గారావు లావేటి వెంకటరమణ ముద్దాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవి కార్పొరేట్ కంపెనీల చట్టాలు. అంటే రైతుల్ని కార్పొరేట్ కంపెనీలకి బలిపశువులుగా మార్చేదాని కోసం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొస్తా ఉంటే ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతూ ఉంటే రైతుల మీద మీరు పోలీస్ కాల్పులు జరుపుతారా? రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తారా? అంటే ఇవాళ రైతు వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అరెస్తా ఉంది. ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది రైతులు ఇవాళ ఢిల్లీని చుట్టుముట్టేస్తూ ఉంటే ఇవాళ మోడీ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు లేదు. అంటే కార్పొరేట్ కంపెనీల ప్రేమ ఉన్న తప్ప రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు. ఒకవైపు కనీస మద్దతు ధరలు కూడా అందక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తుఫాన్లు వచ్చి పంటలు నాశనం అయిపోయి ఇవాళ రైతులు కంట కన్నీళ్లు పెడతా ఉంటే మోడీ ప్రభుత్వం రైతుల మీద దమనకాండ ప్రయోగించడం చాలా దుర్మార్గమైంది. అందుకే ఇవాళ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి సంఘీభావంగా ఇవాళ ఏలూరు మండలం పాలగుడెంలో మేము రాస్తారు ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు మల్కాపురంలో ఈరోజు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉన్నారు. ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ చర్చలు పిలిచారు. కానీ ఇవాళ చట్టాలు రద్దు చేయాలంట, చట్టాలు రద్దు చేయకుండా మీరు చర్చలకు పిలవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి రైతులు కోరుతుంది మూడు వ్యవసాయ చట్టాలని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ ఏదైతే ప్రైవేటీకరించాలనుకుంటా ఉన్నారో ఆ చట్టానికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగ సమస్యలను కేంద్ర మోడీ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము రైతు సంఘ తరపున కోరుతా ఉన్నాం.